దీన్ని యాజ్ ఇట్ ఇస్గా ఇలానే ఉంచేసుకోవాలి. ఉంచేసుకొని మీరు వేస్ట్ గడ్డి ఏదైనా వయ్యారి బామ కానీ గట్ల గడ్డి కానీ చెత్త కానీ ఏది కోసినా ఈ త్రీ టీత్ బ్లేడ్ వేసుకోండి. ఇది త్రీ టీత్ బ్లేడ్ వేసేటప్పుడు ఇక్కడ ఒక స్టెప్ కనిపిస్తుంది వాషర్కు, ఆ స్టెప్లో ఇది కరెక్ట్గా కూర్చోవాలి. ఇలా సరిగ్గా ఇలా కూర్చున్నాక క్రాస్గా వైబ్రేషన్ వస్తుంది. ఇలా స్ట్రేట్గా కూర్చొని ఇలా పెట్టండి. ఇప్పుడు వాచర్, మీనింగ్ వాచర్ ఉంటే అది వేసుకోవాలి. తర్వాత కప్పు, ఆ కప్పు వాషర్ ఇది ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు టైట్, దీన్ని ఫుల్ టైట్గా చేసుకోవాలి ఎక్కడ జరగకుండా. మళ్ళీ దీన్ని సీదా చూడండి, ఒకసారి ఉంటుంది మిషన్ సీదది, దీన్ని తీసేసుకొని ఇలా తిరుగుతుంది. ఇది వేస్ట్ గడ్డికి చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని ఇలా ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ తర్వాత మీరు వరి కోసుకోవడానికి ఇది ఇది ఇలా వేసుకొని రౌండ్ బ్లేడ్ వేసుకోవచ్చు. వరి కోస్తే ప్యాడీ గార్డ్ ఉంటుంది కదా, ఈ ప్యాడీ గార్డును ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాడీ గార్డ్ ఎట్లా ఫిట్ చేయాలో చూపిస్తాను. ఈ బ్లేడ్ కూడా సేమ్ అలానే సైడ్కి వెళ్ళి ఎల్లంకి పెట్టి హోల్కు ఇది ఇప్ప తీసేసుకోవాలి. ఇలా తీసిన తర్వాత అది కూడా తీసేయాలి. ఇక్కడ మూడు స్క్రూలు అవుపిస్తున్నాయి కదా, ఆ మూడు స్క్రూలు ఇప్ప తీయాలి. ఆ స్క్రూలు ఇప్పేటప్పుడు కొంచెం జాగ్రత్త, ఎల్లంకి పని టోటల్గా లోపలికి స్క్రూలో ఒక ప్రెస్ అయ్యేటట్టు పెట్టి ఇప్పాలి. కొన పెట్టి ఇప్పితే స్లిప్ అయిపోతుంది. స్లిప్ అయిపోతుంది అనే ఇబ్బంది పడకుండా పూర్తిగా పానని మంచిగా కూర్చోబెట్టి అలా ఇప్పేసేయాలి. మూడు ఇలా మూడు ఇప్పేసిన తర్వాత ఆ బ్లాక్ కానీ ఒక్కొక్కరికి వైట్ కానీ వస్తాయి. ప్లేట్ ఒప్పేసేయాలి పక్కకి. ఇది వైట్ది రావచ్చు బ్లాక్ది రావచ్చు, ఎలా వచ్చినా పర్లేదు. దీన్ని ఇప్పుడు ఈ గార్డుకి ఇది కూర్చోబెట్టుకోవాలి. ఇలా ఇలా పెట్టి మళ్ళీ కవర్ పెట్టకుండా ఓన్లీ స్క్రూలే పెట్టుకోవాలి. మూడు స్క్రూలకు మూడు. ఈ కొన మనం సీదా పెడితేనేమో లెఫ్ట్ సైడ్ ఉల్టా ఉంది కనుక రైట్ సైడ్కి బెండ్, మిషన్కు రైట్ సైడ్కి బెండ్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. ఉల్టా తిప్పితే సీదా చెప్పినప్పుడు లెఫ్ట్ సైడ్కి వస్తుంది కొడవల టైప్గా. అలా మూడు స్క్రూలు బాగా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బ్లేడ్ వేసుకోవడం. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా అదే వాషర్ పెట్టి ఆ ఎల్లంకి పైన లాగ్ పెట్టి మీకు రౌండ్ బ్లేడ్ వరి కోసుకోవడానికి తీసేసి పెట్టేసి ఇలా టీతులు ఇలా ఉండేలా చూసుకోవాలి. ఉల్టా పెట్టినప్పుడు టీతులు ఎక్కడ మనకు తిరిగే మిషన్ తిరిగే సైడ్కు టీతులు మళ్ళీ ఉండాలి. ఈ వాషర్లో కూడా సెంటర్లో ఇలా కరెక్ట్గా పెట్టేసి మళ్ళీ చిన్న వాషర్ పెట్టి మళ్ళీ కప్పు పెట్టి అలా టైట్ చేసుకోవాలి. కింద లాక్ ఉంది కనుక మనకు తిరగదు, టైట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిషన్ సీదా తిప్పుకొని మీకు ఎలా ఉండాలో చూడండి. ఇది మన మిషన్ ఇలా ఉంటుంది, మొత్తం పూర్తి మిషన్ ఇట్లా ఉన్నప్పుడు దీని పళ్ళు ఇటు మళ్ళీ ఉండాలి. ఇట్లా మిషన్కి ఇలా మళ్ళీ ఉండాలి కరెక్ట్. ఇట్లా పెట్టుకోవాలి మిషన్కి. ఇది ఈ వంకాకుండి. ఇప్పుడు మీద గార్డు పెట్టుకుందాం. ఒక రెండు స్క్రూలు ఉంటాయి, ఆ రెండు లూజ్ చేసుకొని బ్లేడ్ ఎక్కడ తలగకుండా కూడా చూసుకోవాలి. ఇలా ఏం తగ్గట్లేదు కదా, ఇక్కడ తగిలింది నాకు ఇక్కడ కానీ కటింగ్ బ్లేడ్ తీసుకొని కొంచెం హెల్ప్ కానీ కూడా సరిపోతుంది, తగలవు. దీన్ని నాలుగు కాళ్ళు నాలుగు హోళ్ళల్లో దూర్ చేసుకోవాలి. కొంచెం టైట్గా ఉన్నా కానీ ఇక్కడ బెండ్ చేసుకోవచ్చు, రేకును బెండ్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు, దానికి ప్రాబ్లం లేదు. మళ్ళీ ఆ స్క్రూలు టైట్ చేసుకోవాలి, రెండు స్క్రూలు అవి నార్మల్గా టైట్ చేసుకోవాలి. ఫుల్ అంటే స్లిప్ అయిపోయే అవకాశం ఉంటుంది, నార్మల్గా టైట్ చేసేసుకోవాలి. ఇలా తయారైతుంది మిషన్ మొత్తం. ఇప్పుడు ఫిట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కోసేటప్పుడు దీంట్లో ఫస్ట్ స్టార్టింగ్ మీరు కోస్తుంటే
నాలుగు దుగ్గులు ఐదు దుగ్గులు కాకుండా రెండు దుగ్గులు పెట్టుకొని కట్ చేసుకోవాలి. రెండు తర్వాత కొద్ది దూరం పోయినాక మూడు, కొంచెం దూరం దాని నాలుగు, అట్లా ఒక మూడు ఫీట్ల వరకు కట్ చేసుకోవచ్చు ఒకటేసారి. కాకపోతే మీరు ప్రాక్టీస్ లే ఉండరు కనుక ఫస్ట్ రెండు దుగ్గులు మూడు దుగ్గులు అలా పెట్టుకొని కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత ఎక్కువ పెట్టి కట్ చేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు బెల్ట్, బెల్ట్ ఎల్లు వేసుకోవాలని చూడండి. ఇది బెల్ట్, ఫ్యాడ్ అనేది మీకు రైట్ సైడ్కి వస్తట్టు వేసుకొని బెల్ట్ అలా పెట్టుకోవాలి. మీ బాడీ రేంజ్ని బట్టి టైట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ క్లిప్ వస్తుంది, ఈ క్లిప్కు ఈ కొండి అలా పెట్టి పట్టుకునే పొజిషన్ అనేది చూపిస్తుంది. మీ హైట్ని బట్టి బెల్ట్ టైట్ చేసుకొని బ్రష్ కట్టర్ ఇలా పట్టుకోవాలి. ఇది పొజిషన్. కోసేటప్పుడు మీ రైట్కి వెళ్ళి లెఫ్ట్కు అట్లా కోసుకోవాలి. మరీ స్లోగా అనకుండా ఫాస్ట్గా అనుకుంటే గడ్డి పక్కకు పడిపో తొందరగా పడిపోతుంది. ఇది ఈ ఫిట్టింగ్ ఇట్లా వేసుకొని ఇట్లా వాడుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు ఇది ప్రెస్ చేసిన తర్వాత దీన్ని లాగాలి. ఇది లాగితే స్టార్ట్ అయిపోతుంది. చౌకు మాత్రం మర్చిపోవద్దు. పెట్రోలు జర మంచిది పోసుకోవాలి. ఇంజన్ ఆయిల్ వచ్చేసి 1540 ఇంజన్ ఆయిల్ వాడుకోవాలి. ఎప్పుడన్నా స్టార్టింగ్ ట్రబుల్స్ అట్లాంటివి వస్తే కొంచెం ఇక్కడ హెయిర్ క్లీనర్ ఉంటుంది కదా, దాన్ని క్లీన్ చేసి పెట్టుకోవడం. ఈ స్క్రూ ఇప్పితే ప్లగ్ ఉంటుంది లోపల, ప్లగ్ క్లీన్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఇంతే ఇది.